మారిపోతూనే ఉన్నాయి. సో ఈ నెలలో కనుక మనం ఒకసారి గమనిస్తే మార్చి నెల నిఫ్టీ బ్యాంక్ 36% నష్టపోయింది. అలాగే రియల్టీ ఇండెక్స్, పిఎస్యూ ఇండెక్స్, మెటల్ ఇండెక్స్, ఆటో ఇండెక్స్, మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏది తీసుకున్నా కూడా మినిమం 35% లాస్ అనేది మనకు కనిపిస్తోంది అక్రాస్ ది సెక్టర్స్ అండ్ అక్రాస్ ది ఇండిసెస్. సో అట్లీస్ట్ నెక్స్ట్ మండేకైనా ఏమైనా పిక్చర్లో మార్పు వస్తుందా? ఎందుకంటే ఈ థర్స్డే మనకు మార్కెట్స్కి హాలిడే ఉంది. సో వచ్చే గురువారం అంటే ఎల్లుండి మార్కెట్స్కి హాలిడే ఉంది శ్రీరామనవమి సందర్భంగా. సో అదర్వైజ్ నెక్స్ట్ వీక్ కూడా ఐ థింక్ 6th and 10th ఈ రెండు రోజుల హాలిడేస్ ఉన్నాయి. సో ఈ నెలలో ఎక్కువగా హాలిడేస్ మనకు కనిపిస్తున్నాయి మార్కెట్ సంబంధించి. సో మన మార్కెట్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పాలి. నిన్న గ్లోబల్ మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ మన మార్కెట్స్ పడినంతగా పడలేదు. ప్రధాన కారణం ఏంటంటే నిఫ్టీ 4% తగ్గింది అండ్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ లాంటివి చూసుకుంటే మనకు చాలా చాలా స్టీప్ లాసెస్ అనేది మనకు కనిపిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ వాజ్ డౌన్ ఆల్మోస్ట్ 12%. అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 16% తగ్గింది, హెచ్డిఎఫ్సి 11%, ఎంఎన్ఎం ఫైనాన్స్ 11%, మిగతా స్టాక్స్లో హ్యావెల్స్ లాంటివి 8-9% తగ్గాయి. ఎందుకు? ప్రధాన కారణం ఏంటంటే ఎన్బిఎఫ్సిలకి రాబోయేది గడ్డు కాలం. సో ఈ 3 మంత్స్ మారటోరియం ఆర్బీఐ ఏదైతే ప్రకటించిందో ఇది ఎన్బిఎఫ్సిలకి చాలా గడ్డు పరిస్థితిని తీసుకురాబోతోంది. బ్యాంక్స్కి ఎలాగూ అనుకూల పరిణామం కాదు, బట్ వీటికి బ్యాంక్స్ కంటే కూడా ఎన్బిఎఫ్సిస్కి మరీ ఎక్కువ ప్రతికూల పరిణామం ఇది. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా పబ్లిక్ నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేస్తారు, అలాగే బాండ్ రూపంలో డిపాజిట్స్ సొమ్ము సమీకరించి దాన్ని లెండింగ్కి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళిచ్చే ఆ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే. ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళకి రావాల్సిన బకాయిలకు సంబంధించి వడ్డీ చెల్లింపులు కావచ్చు, అసలు చెల్లింపులు కావచ్చు 3 నెలలు రావు, మొరటోరియం విధించింది ఆర్బీఐ. సో వాళ్ళు డిమాండ్ చేయలేరు కస్టమర్స్ నుంచి, కాబట్టి అదొక మిస్ మ్యాచ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది స్పష్టంగా. సో దీని ప్రభావం వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద ఉండబోతుంది. అందుకనే మనం బజాజ్ ఫైనాన్స్లు మొన్నటిదాకా చాలా చాలా అట్రాక్టివ్గా బై ఆన్ ఎవరీ డిక్లైన్ అని మనం చెప్పిన బజాజ్ ఫైనాన్స్ కావచ్చు ఆర్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ కావచ్చు ఇప్పుడు ఇబ్బందిని ఎదుర్కోబోతున్నాయి. సో ఈ ఇబ్బందులన్నీ మనం ఎవరూ ఊహించినవి కాదు, ఇప్పటికిప్పుడు ఊహించినవి కాదు, అనుకోకుండా వచ్చి మీదపడిన వైరస్ ఎఫెక్ట్. సో ఇదంతా కూడా మార్కెట్స్లో అతలాకుతలం చేస్తున్న పరిణామాలు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి అని మనం గత కొంతకాలంగా చెప్తున్నాం. ఇప్పటికీ అదే రేట్స్ తగ్గాయి, బజాజ్ ఫైనాన్స్ 12% పడిపోయింది కదా అని హడావుడిగా వెళ్ళుకునే తరుణం ఎంతమాత్రం కాదు ఇది. ఎందుకంటే ప్రతి ర్యాలీలోనూ ఒక సెల్లింగ్ వస్తుంది, ప్రతి ర్యాలీని ఇవాళ కూడా ఎస్ఎక్స్ నిఫ్టీ 150 పాయింట్ల గ్యాప్ అప్ని ప్రస్తుతం మనకు సూచిస్తుంది, 130-150 పాయింట్ల మధ్యలో కదలాడుతుంది. సో ఈ గ్యాప్ అప్లో కూడా సెల్లింగ్ వస్తుంది. సో తర్వాత అది సస్టైన్ కాగలిగితే సెల్లింగ్ తర్వాత అప్పుడే ఏదన్నా మనకు ఒక చిన్నపాటి అప్పు ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ ప్రతి ర్యాలీలో కూడా సెల్లింగ్ అనేది మనకు ఖాయంగా కనిపిస్తున్న అంశం. అండ్